सारी गम पद निस्सा और खरो खरो जरा जलसा और खरो खरो जरा जलसा। हाय स्टूडेंट्स, हाय अक्का, हाय तम्मुडु అక్కా, నాకు మా ఊళ్ళో మంచి పేరు ఉంది అక్క. సతీష్ కాదని? కాదక్క, జ్యూస్ అని పిలుస్తూ ఉంటారు అందరం. జ్యూసా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న జ్యూస్ సెంటర్ నడుస్తుండేవాడు. ఆ జ్యూస్ సెంటర్ లో సెంటర్ తీసే జ్యూస్ నాకు ఇట్టి. సమ్మర్ కదా, నాలుగు రోజులు ఖాళీగా ఉన్నాను చెప్పి మా జ్యూస్ సెంటర్ లో మామూలుగా మా నాన్న హెల్ప్ చేద్దామని వెళ్ళా. ఇంకా అక్కడికి వచ్చి వాళ్ళతో నేను ఎన్ని తిప్పలు పడ్డానంటే, ఒక రోజు జ్యూస్ కి ఇద్దరు లేడీస్ వచ్చారన్న. బాబు రెండు జ్యూస్లు చేయనగానే చేసి ఇచ్చిన తర్వాత లాస్ట్ లో కొంచెం జ్యూస్ మిగులుతుంది కదా, చేసింది ఎక్స్ట్రా. వాళ్ళే ఆడవాళ్ళు కదా, ఎవరు ముందు ఆగితే వాళ్ళు కొంచెం వేద్దామని చెప్పి ఒక ఆవిడ కందులే పోసేస్తే డబ్బులు చెరిపోయేటప్పుడు ఒక ఆవిడ 30 ఇచ్చి ఒక ఆవిడ 40 ఇచ్చి వెళ్ళిపోతుంది. అదేటమ్మా, నేను 40 రూపాయలు జ్యూస్ చెప్తే 30 ఇచ్చామంటే ఏ మిగిలిన దానికే కదా పోసుకున్నావు, దాని దగ్గర తీసుకున్నా 10 రూపాయలు అంటుందండి. అమ్మా, మిగిలిన జ్యూస్ గురించి నాకు 10 రూపాయలు బొక్కెడతావా? దీనిలో అడితే వెనకాల నుంచి ఎన్ని గుణపాలు దొబ్బేసినా పట్టించుకోలేదు, కానీ ముందు నుంచి చిన్న గుండు సూది తట్టుపోతే 30 సార్లు గొడవ పెట్టుకుందట రోజును. ఓన్లీ గొడవ వదిలిపోయిందన్న. ఒక రోజు ఒక ఆంటీ గారు వచ్చారు. ఆంటీ వచ్చి, బాబు జ్యూస్ పార్సిల్ చేయమ్మా అన్నదండి. సరే ఆంటీ కదా, ఇంటి కట్టుకెళ్తుంది, పిల్లలకు కట్టనని చెప్పి ముడికి కూడా అందకుండా టైట్ గా ఫుల్ గా పార్సిల్ చేస్తే మిగిలిపోయిన జ్యూస్ ఉన్నది కదా, నీ ఏ అది పార్సిల్ చేయవా అంటుందండి. అమ్మా, అది పట్టదమ్మా, జ్యూస్ ఎక్కువ ఇప్పటికే ముడికి అందలేదంటే, పోన్లే బాబా అది కాలసలో పోసి ఇచ్చే తాగేసి వెళ్ళిపోతానంట. ఉంటారు ఇలాంటి వాళ్ళు. దీనిలో అదే లీటర్ వాటర్ బాటిల్ చేతిలో ఉన్నా గానీ ఎవడో 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ ఇస్తున్నాడు, నూరంతా పరిగెట్టిందట. వీళ్ళు ఉంటే కొంతమంది ఇలా ఒక్కసారి సిటీకి వెళ్ళి వచ్చారనుకో, అక్కడ పేర్లు తెలదు, జ్యూస్ ఫ్రూట్స్ పేర్లు సరిగ్గా తెలదు. జ్యూస్ షాప్ వచ్చి స్టైల్ గా, రే తమ్ముడు నాకు ఆడి కారు జ్యూస్ ఎవరా, నాకు ఆడి కారు జ్యూస్ ఎవరా, ఆడికాడు చూసి నేను ఎక్కడ ఇమ్మంటారా? అదిగా తమ్ముడు, అదే పచ్చగా ఉంటది కాయ, లోపల పెద్ద పిక్కు ఉంటది, ముక్క ముక్కలకు వచ్చేస్తారు. ఒరే అది ఆడికాడది ఈడికాడది కాదు, అది అవకాడో చూసారా నాయన దరిద్రుడా. ఒరే ఇక్కడ దొరకవన్నా అంటే వీళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా తెలివనుడు, అమ్మ ఈడు చెప్పింది తెల్లలేదు కదా, వీళ్ళు లేదంటాడో, మనం తెలిసింది అడుగుదామని చెప్పి నాకు మాత్రం మోసంబి కావాలండి అన్నాడండి. మోసంబి అంటే బత్తాకాయ జ్యూస్ కదా, నేను బత్తాకాయ జ్యూస్ చేస్తుంటే అదేంటి బత్తాకాయ జ్యూస్ చేస్తున్నావు, నీ మోసంబి కదా చెప్పాను అన్నాడు. మోసంబి జ్యూస్ అంటే నువ్వు బత్త జ్యూస్ చేస్తున్నావు ఏంటి అన్నాడు. అన్నా మోసంబి అంటే మరి ఏంటి అన్నా అన్నాను. అదే రా, రౌండ్ గానో చిన్న గుమ్మడికాయలు ఉండి ఇత్తనాలు గుమ్మడిత్తనాల్లో ఉంటాయి. ఓరి నీ అబ్బా, అది మోసంబి కాదురా, కర్బూజా జ్యూసరా. కర్బూజా జ్యూస్ కి మోసంబి జ్యూస్ కి కూడా తేడా తెలియదు. ఈడు కూడా వచ్చి మన దగ్గర స్టైల్ గా చేస్తుంటాడు. ఒక రోజు ఒకడు వచ్చాడు, నీటి తిక్కమాక అన్నమాట, కాలుకి ఎత్తే మెడకే, మెడకి ఎత్తే కాలుకి వేస్తుంటాడు. వచ్చి, రే తమ్ముడు ఐస్ లేకుండా జ్యూస్ చేయమ్మా అన్నాడండి. ఐస్ లేకుండా చేయమన్నాడు కదా అని చేస్తుంటే, ఐస్ లేకుండా చేయగానే కొద్ది కూలింగ్ ఉండేలా చేయమ్మా అన్నాడు. ఐస్ లేకుండా చేయమన్నా బాగా కూలింగ్ ఎక్కడ నుంచి ఇమ్మంటారు దానికి? ఇల్లాంటోడే భోజనాల్లో చేపల పులుసు వడ్డిస్తుంటే ఈ రోజు నాన్ వేస్తున్నావు, ముక్కలొద్దు పులుసు చేయరా అన్నాడు. ఇది ఎలా ఉంటే ఫ్రూట్ కి డ్రై ఫ్రూట్స్ కి కూడా తేడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారన్న. ఒక రోజు అక్కడ వచ్చి పక్కన ఎవడో డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాడు, నీ తమ్ముడు నాకు డ్రై ఫ్రూట్స్ చేయరా అన్నాడన్న. డ్రై ఫ్రూట్స్ అంటే ఏటక్క అసలు? జీడిపప్పులు, బాదాము, జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఇది డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్స్ అడిగాడు కదా అని చెప్పేసి నీట్ గా జ్యూస్ చేసి కిస్మిస్, జీడిపప్పు అయ్యనేసి, ఒరే నేను డ్రై ఫ్రూట్స్ అడిగి చెత్త అంతా నాకేస్తున్నా అన్నాడండి. ఒరే మరి డ్రై ఫ్రూట్స్ అంటే ఏమనుకున్నారంటే, అయ్యారా కొద్దిగా వండిపోయి పొల్లన్ని మొత్తం అన్ని కలిపేసి చేస్తారు కదా, ఒరే అది డ్రై ఫ్రూట్స్ కాదురా, ఫ్రూట్ మిక్సర్ రా. డ్రై ఫ్రూట్స్ కి ఫ్రూట్ మిక్సర్ కి కూడా తేడా తెలియదు వీడికి. వీళ్ళు అంటాడే, ఎరా మొన్న నీ పెళ్లికి మీ అమ్మ నాన్న పిల్లది అంటే అంటే నా పెళ్లి కారణం వాళ్ళు పిలిచారా అన్నాడట. పుష్పం ఇలాంటి అందరూ పొద్దున్న లేసాక 4 రోజులు జ్యూస్ షాప్ లో ఉన్నందుకు మొత్తం బుర్రంతా బాగుడేశారన్న. అక్కడ పడ్డా కష్టాలు ఇలా ఉన్నాయన్న. అదిరిపోయింది కంటెంట్ అయితే ఈ రోజు మన సతీష్. జ్యూస్ సెంటర్ అనే ఒక సింపుల్ టాపిక్ తీసుకొని మన లైఫ్ లో అయ్యేవే, అక్కడ చూసేవే ఎంత. దిస్ ఇస్ రియల్ టాపిక్ అక్క. అవును, నా చిన్నతనం నుంచి మా ఫాదర్ ఆ జ్యూస్ సెంటర్ నడుపుతూనే మమ్మల్ని పోషించాడు అక్క. కూడా మా ఫాదర్ అలా కష్టపడుతున్నాను.
అంటే ఏం కాదన్న మా ఫాదర్ అయితే అందరిలా కష్టపడలేరన్న మనం ఏదన్నా కావాలని ఇది మామూలుగా ఎయిట్ అన్నా లిఫ్ట్ చేయగలం తన అలా లిఫ్ట్ చేయలేడు కానీ అతను ఎప్పుడు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా జ్యూస్ షాప్ లో నించో ఉంటాడు ఇప్పుడు ఏ జ్యూస్ షాప్ లో అయితే నుంచుని పని చేస్తున్నాడో నీ వల్ల అదే జ్యూస్ షాప్ లో కూర్చుని డబ్బులు తీసుకునే రోజు వస్తుందిరా ఇమాన్యుయల్ మరి ఎట్లా అనిపించింది మీ టీమ్ లో మెంబర్ ఇన్ని రోజులు జాతి రత్నంలో బాగా ఎవరు చేస్తున్నారంటే జగ్గు గాడు మనోడు అలా చెప్పేవాడు ఇక నుంచి ఫస్ట్ పేరు నీ చెప్తానరా సూపర్ రా సతీష్ నువ్వు ఇంకా బాగా చేయాలి మంచి హైట్స్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ రా సతీష్ కంటెంట్ సూపర్